Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Taneti Vanithaku Anni Agni Parikshale. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హోంమంత్రి తానేటి వనిత బాధ్యతలు చేపట్టిన నాటి నుండి హోంశాఖను గాడిన పెట్టడంలో విఫలమవుతున్నారు అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో మంత్రిగా పనిచేసిన ఎదురుకాని సవాళ్లు ఇప్పుడు హోంశాఖ మంత్రిగా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆమెకు అడుగడుగునా సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఆదిలోనే అష్టకష్టాలు ఎదురవుతున్నాయి. ఇటీవల ఏపీలో చోటు చేసుకున్న ఘటనలు తానేటి వనితకు పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. తానేటి వనిత సమర్థతను ప్రశ్నిస్తున్నాయి. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హోంమంత్రి తానేటి వనిత రాష్ట్రంలో మహిళల రక్షణకు పెద్దపీట వేస్తామని బాధ్యతలు చేపట్టిన తొలినాడు చెప్పారు. అయితే తానేటి వనిత బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో అనేక దారుణ సంఘటనలు చోటు చేసుకున్నాయి. విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మానసిక దివ్యాంగురాలపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. ఏకంగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే గ్యాంగ్ రేప్ చోటు చేసుకోవడంతో ఈ వ్యవహారం హోంమంత్రికి చిక్కులు తెచ్చిపెట్టింది. రాష్ట్రంలో మహిళల రక్షణ ఎక్కడా అని ప్రతిపక్షాలు ప్రశ్నించేలా చేసింది. విజయవాడ మానసిక దివ్యాంగురాలి గ్యాంగ్ రేపు ఘటన ఏపీలో దుమారం రేపింది. టీడీపీ నేతల విమర్శలతో అటు హోంమంత్రికి ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ఇక ఈ వ్యవహారం ముగిసేలోపే మరో వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమారం రేపింది. అది మళ్లీ హోంశాఖను పోలీసు వ్యవస్థను ప్రశ్నించింది. విజయనగరం జిల్లాలో ఓ మహిళను అత్యాచారం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన దుర్ఘటన కలకలం రేపింది. మహిళ ఎక్కడ నుండి వచ్చింది, అసలు ఏం జరిగింది అనేది అంతుపట్టకుండా మహిళను దహనం చేసిన సంఘటన నేపథ్యంలో మళ్లీ హోంమంత్రి టార్గెట్ అయ్యారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, మహిళా హోంమంత్రిగా ఇటువంటి దాడులు ఘటనలు జరుగుతున్నా ఏం చేస్తున్నారని టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నారా లోకేష్ ఏకంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. మహిళా నేతలు, మహిళా మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అసమర్థ మంత్రులంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం మళ్లీ రేపల్లిలోని రైల్వే స్టేషన్లో మహిళపై జరిగిన అత్యాచార ఘటన అటు హోంమంత్రి తానేటి వనితకు ఊపిరాడనివ్వని ఒత్తిడికి గురిచేస్తోంది. మహిళలపై జరుగుతున్న అత్యాచారాల నేపథ్యంలో స్పందించిన హోంమంత్రి వనిత, బిడ్డల సంరక్షణ బాధ్యత తల్లులదే, తల్లులు నిర్లక్ష్యంగా ఉంటేనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ప్రతిదానికి పోలీసులను ప్రభుత్వాన్ని బాధ్యులను చేయడం మంచిది కాదని ఆమె వ్యాఖ్యలు చేశారు. ఇక ఆమె వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ ఆమె హోంమంత్రిగా అనర్హురాలు అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. తానేటి వనితను రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న వ్యవహారాలు తీవ్ర ఇబ్బందికి గురిచేస్తున్నాయి. ప్రజలకు సమాధానం చెప్పడానికే తానేటి వనిత ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఈ సమయంలో ఈ సమస్యలను, ప్రతిపక్ష పార్టీల విమర్శలను హోంమంత్రి అధిగమిస్తారా అన్నది పెద్ద ప్రశ్నగా తయారైంది. టీడీపీ నేతలు మాత్రం హోంమంత్రి వనితను ఊపిరాడనివ్వకుండా టార్గెట్ చేస్తూ ఉంటే ఆమె హోంశాఖను సమర్థవంతంగా ఎలా ముందుకు తీసుకువెళ్తారు అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. గతంలో హోంమంత్రిగా పనిచేసిన మేకతోటి సుచరిత కూడా హోంశాఖను సమర్థవంతంగా నిర్వహించలేదు అన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు తానేటి వనిత సమర్థతకు పరీక్ష